हाय वेलकम टू अवर फूड चैनल बाय पूजा रेसीपी वे ओंगोल स्टाइल चिकन कर्री अंडी चाल टेस्ट मन इंट्लोने हैप्पी गा तिनेयोच्चु चेसुकोनी सो एला चेसुकुंदामो मन प्रोसेस लोकी वेल्लिपोदाम पदंडी మనము 1/2 కేజీ చికెన్ తీసుకున్నామండి దీన్ని కల్లుప్పు పసుపు వేసి బాగా 2 టైమ్స్ బాగా కడగాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఈ చికెన్ మ్యారినేట్ చేయడానికి ఇందులోకి కొంచెం పసుపు అలాగే salt ధనియా పౌడర్ 1 స్పూన్ गरम मसाला 1 स्पून अल्लम वेलुल्लि पेस्ट 1 स्पून कारम मनक टेस्ट तगट्टंडि स्पाइसीनेस बागा तिने वाळ्ळु वेसुकोवच्चु नेनैते 2 स्पून्स वेस्तुन्ना इंदुलो ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నానండి ఫ్రెష్ పెరుగు అయితే మంచి టేస్ట్ వస్తది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇలాగా చికెన్ మొత్తం మనం బాగా కలిపి పెట్టుకోవాలి ఇలాగా మనం చికెన్ బాగా కలిపేసాం కదా ఇప్పుడు 5 మినిట్స్ మ్యారినేట్ చేయాలి దీన్ని ఇలాగా పక్కన పెట్టుకొని మనం चिकन करी लोकी मन मसाला प्रिपेर चेसुकुंदाम इलागा ओक आनियन इलागा पेद्दगा कट चेसुकोनी इंदुलो वेसेसुकुंदाम मिक्सी पट्टुकोनि ओक पेस्ट अन्नमाट इदि एंडु कोब्बरि अंडि इदि कूडा मुक्कलु चेसुकोनी इप्पुडु ई पेस्ट वेसुकोवाली इदि इप्पुडु मिक्सी पट्टुकुंदाम इलागा पेस्ट चेसुकोवाली कोब्बरि इलागा आनियन ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకొని ఇందులో మనకు ఆయిల్ వేసుకుందాం చికెన్ లో ఆయిల్ తక్కువే పడుతుంది సో మనకు చాలు ఇది వేడి చేసుకుందాం ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక మరాటి ముక్క 3 చెక్క 3 లవంగాలు వేసేసుకుందాం ఇందులోకి ఆనియన్ సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి వేసేస్తున్నా ఇప్పుడు ఈ ఆనియన్ మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం ఆనియన్ వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం ఆల్్రెడీ మనం చికెన్ ముక్కలకు మ్యారినేట్ చేసాం కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది ఇలాగే ఇది పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని వేపుకోవాలి ओके पच्चि वासन पोयिंत वरकु वेपुकुन्नाम कदा इप्पुडु मनं पेस्ट चेसुकुन्नाम कदा कोब्बरी अंड आनियन ई पेस्ट कूडा इंदुलो वेसेसुकुंदाम मीकु ओक डौट रावच्चु आनियन वेसुकुन्नाम कदा मल्ली आनियन पेस्ट वेयडं एंदुकु अनि इला वेस्ते मंचिगा टेस्ट वस्तुंदि अंड ग्रेवी वस्तुंदि मनकु चिकेन लो मनं वाटर वेयकुंडाने कुक चेस्तां ई कर्री काबट्टि मंचि ग्रेवी वस्तुंदि अन्नमाट इदि पच्चि वासन पोयिंत वरकु इलाग वेपुकोवाली ఇందులో ఒక టొమాటో చిన్న ముక్కలు కట్ చేసా రెండు పచ్చిమిర్చి పొడవగా కట్ చేసి వేసేసుకుంటున్నా ఇప్పుడు ఇదంతా కుక్ అవ్వాలండి మనము క్యాప్ పెట్టి ఒక 5 నిమిషస్ కుక్ చేద్దాం క్యాప్ తీసి చూద్దాం కొబ్బరి ఈ ఆనియన్ బాగా ఉడికిందండి చూడండి ఆయిల్ పైకి వస్తుంది ఇలా పైకి వస్తే ఇది బాగా ఉడికిపోయినట్టు कलर चेजिए ब्रई अ इंत मन मैरिनेट कदा इला चिकेन इधी इन वेसेदा इला चिकेन वेसको दी कलपेक ఇలాగా కలబెట్టుకున్నాం కదా ఇది దీంట్లో ఆల్్రెడీ వాటర్ చికెన్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తోని కుక్ అవుతుంది ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుందాం ఒక 10 నిమిషస్ కుక్ చేద్దాం చూద్దాం చూడండి ఈ మనం ఏం వాటర్ వేయకుండా దీంట్లో వాటర్ వచ్చాయి అంటే ఆ చికెన్ ముక్కలో వాటర్ వస్తాయి కదా అవి అన్నమాట
ఇది కంప్లీట్ గా పోయేంత వరకు మనం కుక్ చేసుకోవచ్చు లేదు ఇలాగే గ్రేవీగా మంచి ఉండాలంటే మనం దింపేసుకోవచ్చు ఇది ఉడికింద లేదో చూసుకొని మనం 5 నిమిషం కుక్ చేసుకుందాం దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఇలాగ నేను కొత్తిమీర పుదీనా అవి కడిగి పెట్టానండి వేసేసుకుందాం మనము కర్రీ ఇంకా కొంచెం తిక్కుగైనంత వరకు కుక్ చేసుకుందాం 5 నిమిషస్ ఇప్పుడు క్యాప్ తీసి చూద్దాం చూడండి మన కర్రీ ఎంత బా కుక్ అయిందో ఇది ఆయిల్ పైకి వస్తుంది కదండి కుక్ అయినట్టు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం గ్రేవీ బాగా కుక్ అయిపోయింది చూడండి మంచి గ్రేవీ వచ్చింది మనం అసలు వాటర్ వేసుకోకుండానే దీంట్లో మంచి గ్రేవీ మంచి స్మెల్ వస్తుంది దీని బౌల్ లోకి తీసేసుకుందాం వేడి వేడి ఒంగోల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా మనం ఈజీగా చేసుకున్నాము టైం కూడా ఎక్కువ పట్టదు దీంట్లో కొబ్బరి ఇవన్నీ మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది సో నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి